తర్వాత శవాన్ని కాల్చుతున్నప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అది జుమ్మని లేస్తుంది. అది లేచినప్పుడు అప్పుడు కొడతారు కదా, అప్పుడు కొడతారు, అప్పుడు డబ్బులు ఇస్తారు అని. డబ్బులు ఇస్తారు సార్. ఎంత ఇస్తాడు? దాన్ని కూడా చేస్తాడు స్వామి. చెయ్యని వ్యాపారం కాటి కాపు పని కూడా చేశారు ఆయన. జానీ మాస్టర్ స్టార్ కొరియోగ్రాఫర్, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఎదిగిన ప్యాన్ ఇండియా డ్యాన్స్ మాస్టర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ దగ్గర నుంచి రజనీకాంత్, విజయ్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఎంతో మంది నట దిగ్గజాలకు ఈయనే కొరియోగ్రఫీ చేస్తాడు. తాపి మేస్త్రిగా, నెల్లూరులో శవాల దగ్గర కాపురా కాసే కాటి కాపురి వృత్తి నుంచి ఎదిగి గ్లామర్ ప్రపంచాన్ని తన స్టెప్పులతో షేక్ చేశాడు. ₹3 కూలీ కోసం రాత్రంతా శవాల దగ్గర జాగారం చేయడం ఎంత కష్టమో వివరించిన జానీభాయ్ ఇప్పుడు ఆ కష్టజీవుల కోసం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నాడట. ఈ సందర్భంగా ఇట్లు మీ జాఫర్తో స్మాల్ చిట్ చాట్. జానీభాయ్ రావాలి. ఇస్లాం జానీభాయ్, రామ్ జానీభాయ్. జానీభాయ్ అంటేనే కేవు కేక సాంగ్ గుర్తుకొస్తుంది నాకు. ఇది పెట్టుకోండి. ఇప్పుడు రెడీనా? వెళ్తాను. ఏం ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? వద్దా, సరదాగా మాట్లాడుకుని తర్వాత. ఎంతసేపు కావాలి రెడీ కావడానికి, ఫ్రెష్ కావడానికి? 10 నిమిషాలు అంతే. ఒక్కసారి కూర్చుని పది. ఈలోగా కెమెరా సెట్ చేసేస్తారు. ఇలాగే బాబు కెమెరా సెట్ చేయండి. లేట్ నెల్లూరు నుంచి వచ్చేస్తారా? 1 మినిట్ అయిపోయింది కదా. ఏం ఇది ఒక జస్ట్ ఒక 45 మినిట్స్ ఉంటుంది షూట్. మీరు అటు నుంచి వెళ్ళిపోతారు కానీ నేను హైదరాబాద్కి వెళ్ళిపోతారా? బాబు కెమెరా లేయా, తీయండి అయ్యా. ఆ గొడుగు చూడు, కంప్లీట్ పాలిటిక్స్ ఫిక్సా? ఫిక్స్ అని అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ పెట్టుంటుంది. ఇంటర్వ్యూ బాగానే ఉంటుంది అండి. నేను జానీభాయ్ అంటే నాకు ఫ్యాన్, నేను ఫ్యాన్ జానీభాయ్కి. కెవ్వు కేక ఈ మొత్తానికి మంచి బాండింగ్ కదా మీకు కళ్యాణ్ బాబు గారికి. ఊరు నుంచి నాకు ఆయన బాగా నెల్లూరులో ఉన్నప్పుడు లీలా మంచి దగ్గర ఉండేవాడు. కన్ఫర్మ్ ఉందా టికెట్ సార్? రండి సార్. కలిశారు కదా? రికార్డులు ఏం లేవు. రికార్డ్ చేయట్లేదు. 10 నిమిషాలు అవుతుంది ఎందుకంటే నాకు మేజర్ లైట్ అవుతుంది. అది వచ్చిన తర్వాత 2 లైట్స్ వస్తాయి ఇక్కడ తీసుకురావడానికి వెళ్ళారు అంతే. కలిశారా? కళ్యాణాన్ని కలవలేదు, కలుస్తాను. ఇంచుమించు మాట్లాడాను, వెళ్ళొచ్చాను. రే అన్నారా, రే ఆర్జీవి అన్నారా? అది కంప్లైంట్స్ ఓపెన్ చేయాలంటే అదే కదా. వాస్తవం చెప్పాలంటే నాకు స్టార్టింగ్లో అజ్ఞాత్ కానీ రాజు ఇవన్నీ వర్క్ చేశాను కదా ఇంట్లో. ఎందుకు జస్ట్ ఒక 1 మంత్ ముందు కూడా కలిసి వచ్చాను. సినిమా డైరెక్ట్ చేద్దాం, మళ్ళీ ఫోన్ చేద్దాం. ఏ జానీ నాకు తిట్టావు నువ్వు అని చెప్పా దాజీవి? ఆయన్ని కాదు కాదు, ఆయన అంటే మనలో మనం మంచిది. ఆయన ఇది చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకని? మెచ్యూర్డ్ అయినాడు మంచిది. అవును కానీ ఎందుకు తలనొప్పి? అంటే తలనొప్పి ఏం కాదు, అంటే కెరీర్ బాగుంది కదా. అంటే ఓకే, కెరియర్ బాగుంది కాదంటలేదు. అంటే అంటే తలనొప్పి జానీభాయ్, తలనొప్పి అనేది ఒక మాట చెప్పాలంటే సినిమాకి నేను ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉంటానో ఏమో నాకు తెలియదు. నేను నా లైఫ్ 7 సంవత్సరాల్లో నేను చూసిన లైఫ్లో ఒక మొక్క ఎక్కుతున్నప్పుడు ఆ బాధలు ఏదైతే ఉన్నాయో సో అవన్నీ చూసి వచ్చినాను. వచ్చి ఆ మెట్టు ఎక్కేటప్పుడు మళ్ళీ నేను ఇక్కడికి రావాలి. ఇప్పుడు బురద బురద బురదగా ఉన్నాయి, తిట్టాలా, తిట్టించుకోవాలా? బురద నుంచి సార్ కొండ తయారవుతుంది, బురద నుంచి మానేసి అధ్యక్ష అనడమే. అధ్యక్ష అధ్యక్ష అంటే సార్ ఏదో ఏం కావాలండి? ఎమ్మెల్యేనా ఎంపీనా? ఊర్లో ఉన్నప్పుడు నేను కాదు, ఎప్పుడైనా సీఎం అవ్వాలి. రాష్ట్రానికి? అవును సార్. ఏ తప్పలేదు సార్, ఈ స్టార్ట్ జోక్ కాదు కదా. జోక్ కదా, అదే మళ్ళీ మనం మాట. బేసిక్గా వాస్తవం చెప్పాలి బాబు, ఇప్పుడు వరకు అయిన అయిన వాళ్ళందరూ అంత ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ సీఎం ఉన్నారు సార్. ఏం సార్, దళితుల నుంచి దళితులు అనొచ్చలేదు నాకు తెలియదు, క్షమించండి. కింది వర్గాల నుంచి ఏం సీఎం అవ్వకూడదా సార్?
ఎవరు రాకూడదు, తప్పైనది కరెక్ట్, కానీ దాని తగ్గట్టుగా పట్టుదల అది అలాగే ఉండాలి సార్. రాజకీయం రావాలంటే రాజకీయం నేర్చుకుని పట్టుదలతో కాదు సార్, స్పందించి మనసు ఉంటే ఆటోమేటిక్గా రాజకీయం అదే నేర్పిస్తుంది సార్. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చేస్తారా? వచ్చేస్తాను, ఎంతసేపు వచ్చేస్తాను? జస్ట్ 10 నిమిషాలు వచ్చేస్తాను. స్టార్ట్ అయిపోయింది, ఇందాక స్టార్ట్ అయిపోయింది. ఏది ఇందాక మీరు వచ్చారు కదా, ఇది ఇందాక మాట్లాడింది మొత్తం రికార్డ్ రికార్డ్ అయిందా బాబు? ఏం కాదులేండి, ఏం మాట్లాడే కదా, ఇక్కడి నుంచి మాట్లాడింది కదా, ఏం మాట్లాడలేదు కరెక్ట్. పెట్టచ్చు కదా, హ్యాపీ పెట్టుకోండి, మనసు నుంచి వచ్చింది. ఓకే రెడీ, చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు ఆర్జీ వెనకాల మీరు పడ్డారు? ఆర్జీవీ గారు వెనకాల నేను పట్టు ఏంటి? ఆర్జీవీ గారికి నాకు మంచి రిలేషన్ ఉందండి. ఎలా అంటే, నాకు స్టార్టింగ్లో ఆయన, నేను కొరియోగ్రాఫర్గా స్టార్టింగ్లో నేను ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆయన నాకు అజ్ఞాత్ నితిన్ సార్ ద్వారా ఆయన అజ్ఞాత్ మూవీకి నేను ఆయనతో ఫస్ట్ పనిచేయటం. అది ఇక్కడ నుంచి వస్తుందా? ఎస్ ఎస్ సార్, డెఫినెట్లీ సార్. సార్ అంటే ఇప్పుడు ఆర్జీవీ ఫ్యాన్స్ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారని చెప్పి బ్యాలెన్స్ చేసుకోవడానికి? సార్ సార్ అలా ఏం లేదు సార్, జనాలు అందరికీ తెలుసు సార్, నేను ఇక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఉండదు. ఇప్పుడు హైయెస్ట్ ట్రోలింగ్ అయ్యే వాళ్ళలో మీరు ఒకరు ఉన్నారు ఇప్పుడు. అలా ఏం లేదు సార్, ట్రోలింగ్ ఏముంది సార్, ఉందని చెప్పాను అంతే, ఇంకేం లేదు. ట్రోలింగ్ మీ నెంబర్ కూడా వచ్చేసారు? నెంబర్ ఇచ్చారంట, బట్ వచ్చిన చాలా కాల్స్, బట్ పద్ధతిగానే మాట్లాడారు సార్. మీ సంగతి చూస్తాను వచ్చిందా సార్? ప్రేమ సార్ వాళ్ళది అంటే. ఇది కూడా వార్నింగ్ కూడా, ప్రేమ లవ్ సార్. ఎందుకంటే మనం తప్పు మాట్లాడలేక సార్, ఒకరి మీద ఇష్టాన్ని తెలపటం అనేది తప్పు కాదు. సో ఇష్టమే తెలిపాను అంతే. ఎవరి మీద ఇష్టం? పవన్ కళ్యాణ్. నాకు కళ్యాణ్ అన్న గారు అంటే ఇష్టం, చెప్పాను కదా, జగన్ గారు అంటే ఇష్టం. బేసిక్గా జగన్ గారు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు అంటే ఇష్టం, కళ్యాణ్ గారు అంటే ఇష్టం నాకు. ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? లౌక్యం ఎక్కువైంది అనుకుంటారు? అలా ఏం లేదు సార్, బ్యాలెన్స్ చేయడం కదా సార్. కళ్యాణ్ అన్న నిజ జీవితంలో ఇష్టం, పొలిటికల్ గా ఇష్టం. ఇది ఎలా మ్యాచ్ సార్? త్వరలో తెలుస్తుంది సార్ ఎలా మ్యాచ్ అనేది. తెలుస్తుంది సార్ త్వరలో. మీరు జనసేనలో సార్ ఒక మాట అడుగుతా సార్, మీకు అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే ఇష్టం, ఏం చెప్తారు సార్? ఇద్దరు ఇష్టం సార్, అంతే సార్ నాకు కూడా. ఏంటి ఇప్పుడు జగన్, పవన్ కళ్యాణ్ అమ్మ నాన్న పోల్చారా? యా సార్, తప్పే ఉంది సార్ దాంట్లో. నాకు అర్థం కావట్లేదు, ఎలా మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు జనసేనకి వెళ్తున్నారు లేదా సార్? జనసేనకి నేను వెళ్తూ ఏంటి సార్? ఓకే, మీరు వాళ్ళతో ఉన్నారు కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ గారికి మంచి బాండింగ్. యా బాండింగ్ సార్. అది సినిమాలు చూస్తాం, మంచి కెమిస్ట్రీ, జానీబాయ్ గుర్తుకొస్తాడు బిహైండ్ ద స్క్రీన్. అంటే ఇప్పుడు హరిరామ్ జోగయ్య ఒక లెటర్ రాశాడు, అదేదే వాస్తవం కదా? వాస్తవం సార్. అది నెల్లూరు జిల్లా కోవూరుకి మీ పేరు ప్రపోజ్ చేసింది నిజమే కదా? నిజం సార్, జనాలు తీసుక సార్, మీరు లెటర్ చూసారు కదా సార్? అంటే మీరు ఇప్పుడు జనసేన టికెట్ తీసుకుంటున్నట్టే కదా? జనసేన టికెట్ తీసుకుంటానో లేదో అనేది నేను చెప్పడం కంటే సార్, ప్రకటనగా వస్తేనే కరెక్ట్ అనేది నా ఒపీనియన్. వాళ్ళు నోటికొకటి. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఎవరిని కలిశారు? పవన్ కళ్యాణ్ గారిని కలిశారా? అంటే సినిమా పరంగా కాదు, ఈ లేటెస్ట్ ఇష్యూలో మీకు పోటీ చేయాలనే ఆలోచన, రాజకీయాల్లో రావాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ బాబుని కలిశారా? జనసేన ఒక్కటే కనిపించిందా? ఇంకా టీడీపీ ఒకటి ఉంది, వైసీపీ ఒకటి ఉంది కదా సార్? నేను ఈ పార్టీ ఆ పార్టీ అనే దాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పార్టీలతో నాకు సంబంధం లేదు సార్. నాకు ఒకటే సంబంధం ఏంటంటే నేను సేవ చేయడం, నేను స్పందించడం. సో ఆ స్పందనకి పార్టీలతో అవసరం లేదు సార్. సో నన్ను ఎవరు ప్రేమతో నన్ను పిలుస్తారో, ఎవరైతే నన్ను ప్రేమతో, నాకు కళ్యాణ్ దగ్గర నుంచి ఎప్పుడు ఉంటుంది అది, ఎప్పుడు ఉంటుంది. బట్ నేను ఇక్కడ కలవలేదు కాబట్టి నాకు తెలియదు. అలా అని చెప్పి నేను వీళ్ళు చేయరు వాళ్ళు చేస్తారని చెప్పట్లేదు. కళ్యాణ్ బాబు గారు కూడా అంటే జానీ మాస్టరు ది బెస్ట్ కొరియోగ్రాఫర్ అని తెలుసు. ఎందుకంటే మీరు బాలీవుడ్ కూడా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, పెద్ద పెద్ద స్టార్ వార్స్ అందరికీ మీరు సినిమాలు కొరియోగ్రాఫ్ చేశారు కదా పాటలు. ఇష్టపడతారు మీ కొరియోగ్రాఫర్? ఓకే, యాజ్ ఏ పొలిటీషియన్గా కూడా ఈ యాంగిల్లో కళ్యాణ్ బాబు మీకు చూశారా? స్టార్టింగ్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన స్టార్టింగ్లో 1 కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చారు, దాని పేరు ఒకటి పెట్టారు. దాని పేరు వచ్చి ఇది ఏ కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్. అంటే కళ్యాణ్ అన్నని నేను దగ్గర ఉండి చూశాను కాబట్టి, జానీ దగ్గర నుంచి ఈ సేవ అనేది, ఈ స్పందించడం, జనాలకి ఏదైనా చేయటం, అందరి గురించి అందరు బాగుండాలనేది ఆయన ఇప్పటి నుంచి వచ్చింది కదా ఆయనకి. ఏది జానీ సినిమా చూసినప్పటి నుంచి ఆయనకి ఏ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ నేను జరిగినా ఆయన ఇమీడియట్లీ స్పందించడం తెలియదు. ఇంకొకటి ఆయన ఏ సేవ చేస్తారో అది చూపించి చేయరు.
ఫలానా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు వాళ్ళు తక్కువ అవుతారు అనేది ఆయనకి ఇష్టం ఉండదు. నేనేం చేయగలను అని చెప్పి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని పెట్టి దానికి ఒక 1 కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చి అక్కడి నుంచి ఆయన సేవ చేయటం, ఆయన ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటే స్పందించడం స్టార్ట్ జరిగింది. ఓన్లీ ఆయన పెట్టిన కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అనే దాంట్లో ఒక సైనికుల్లాగా నేను వెళ్ళాను. సో ఆయనకి నాకున్న బాండింగ్ అక్కడి నుంచి ఆయన నన్ను చూశాడు, ఇదేంటి కొరియోగ్రాఫర్ జానీ మన సినిమా కదా నువ్వు ఏంటి ఇక్కడ అని చెప్పి. అంటే నేను అన్న మంచి పని చేస్తున్నారు కదా, దానికి ఓన్లీ కొరియోగ్రాఫర్గా సినిమా వరకే కాదన్నా, మీరు ఎక్కడ మంచి పని చేస్తే దానికి మేము అండగా ఉంటాను, నా సైడ్ నేను అండగా ఉంటాను, నేను వస్తాను అని అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వీడియో కళ్యాణ్ బాబు చూసిన, పవన్ కళ్యాణ్ గారు చూసిన, జానీ ఇంకా కలిసి పని చేస్తాను జనసేనలో అంటే ఖచ్చితంగా సార్ చేసి ఆయన ఆలోచనని ముందుకు తీసుకెళ్తారు 100% సార్. ఆయన ఏదైతే ఆలోచిస్తున్నారు సార్, నాకు తెలిసి నాకు ఇంత ప్రాబ్లం ఉంది, ఇంట్లో ప్రాబ్లం ఉందంటే ఆయన ఎందుకు సహాయం చేయకుండా ఉంటాడు ఇప్పుడు? సో అలాంటి ఆ సహాయాలు నేను చాలా చూశాను. ఈ మధ్యలో మీ ఆలోచన పుట్టినప్పటి నుంచి అంటే మీకు నాగబాబు గారు మంచి సంబంధాలు ఉన్నాయి కదా? అవునవును. నాగబాబు గారిని కలిశారా? కలిశాను సార్, కలిశాను. చెప్పారా ఇలాగ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను? నేను చెప్పాను సార్ ఆయనకి ఇప్పటికే సార్, మేము జబర్దస్త్ కానీ అదిరింది షోస్ కానీ చేసేటప్పుడు కూడా చాలా మందికి చేయాలా, అందరికీ కొంచెం హెల్ప్ చేయాలా, చాలా మంది సమస్యల్లో ఉన్నారు, నేను కూడా రావాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ మీరు ఇది ఆర్థికంగా సెటిల్ అవ్వండి, దాని తర్వాత మీరు సేవ చేయండి. నీ గురించి విన్నా నేను, మీకు కూడా తెలిసి ఉంటుంది ఏది 10 రూపాయలు వస్తే ఇంటికి 2 రూపాయలు పట్టుకుపోతాయి, 7 రూపాయలు 8 రూపాయలు చెప్పకూడదు మనం చేసుకుని అంటే నా సిద్ధాంతం ఏం తెలుసు సార్? ఇంకోటి అంటే నాకు జానీభాయ్ చాలా సంవత్సరాలు పరిచయము, ఈయన కుడి చేతికి తెచ్చేస్తే ఎడం చేతికి తెలియకుండా చేస్తాడు సార్. ఏం ఎందుకు అలా చేస్తానంటే సార్, ఒక మనిషి ఒక దగ్గర చేయి చాపాలంటే తనని తను ఎంత చంపుకుంటే కానీ చేయి చాపలేడు. ఎందుకంటే కాదు అని అంటే మనసు చాలా బాధేస్తుంది. సో తను ఎంత చంపుకుంటే చేయి చెప్తాడు. సో అలాంటి చేయి చెప్పినప్పుడు పక్కన అరే మనవాడికి సహాయం చేశాడంట, మనవాడు సహాయం పొందాడని, ఆ సహాయం పొందాడనే ఆ చిన్నతనాన్ని నేను వాళ్ళకి ఇవ్వదలుచుకోవాలి, అందుకే దాపడతా. ఎందుకంటే రేపటి రోజు ఈరోజు తన పరిస్థితి బాగాలేదు, రేపటి రోజు తను బాగుండొచ్చు, తన తన స్థాయిని తగ్గించడం లేక నేను అలా చేయటం జరిగింది. అంతేగాని ఏదో గొప్ప గురించి కాదు, జనసేనలో వెళ్ళాలి జర్నీ చేయాలి అన్నది మీరు డిసైడ్ అయ్యారు? హా సార్, నేను చెప్పాను కదా సార్ కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఉన్నప్పటి నుంచి ఆయన తోడుకునేవాడు నేను. ఇప్పుడు సైనికుల్లో ఇప్పుడు పొలిటికల్ పార్టీ షేప్ వచ్చింది కదా, ఇప్పుడు మీరు జర్నీ చేయడం కూడా సిద్ధం? 100% సిద్ధం సార్. ఆయన అడిగితే ఖచ్చితంగా ఎందుకు ఇప్పుడు ఒకటి నాకు నెల్లూరు అనగా మీ గురించి చాలామంది చాలా చెప్తూ ఉంటారు. నేను నెల్లూరుకి వెళ్ళినప్పుడు తో జానీ గారు ఇల్లు ఇక్కడే ఇక్కడే ఆడుకునేవాళ్ళు, మీరు కలిసి ఉండేవాళ్ళు అని చెప్తూ ఉంటారు అంత అని చెప్పి. మీ ఫ్రెండ్స్ కూడా నాకు తెలుసు కాదు అంత అని చెప్పి. యాక్చువల్లీ ఎందుకు అలా పుట్టింది జానీ ఆలోచన, రాజకీయాలు సేవ చేయాలి ఎందుకు రావాలి అని చెప్పి? అంటే నేను ఎందుకు చెప్తానంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నా ఉద్దేశం కాదు, అందుకని నేను చాలామంది పొలిటీషియన్స్ చూశాను, అంటే దూరంగా కనిపిస్తున్నట్టుగా మిస్టర్ క్లీన్గా ఉంటుంది పాలిటిక్స్ అని తనలోపి. ఇప్పుడు కెరీర్లు మీరు పీక్లో ఉన్నారు, అంటే టాలీవుడ్లోనే కాకుండా కర్ణాటక తమిళనాడులో కూడా విజయ్ని కూడా మీరే కదా చాలా కొరియోగ్రాఫ్ చేస్తారు అని చెప్పి, ఇప్పుడు సల్మాన్ ఖాన్ చేశారు, అక్షయ్ కుమార్ చేశారు, అంటే పీక్లో నేషనల్ లెవెల్లో బాలీవుడ్ లెవెల్లో మీరు ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ అవుతారేమో అన్న ఫీలింగ్ నాకు, అంటూ నేను చెప్తున్నాను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని ఆలోచన కాదు. ఎందుకు ఒకటి మన ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్ని ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు టాలెంట్ పరంగా నేను ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ ఆదరించడానికి రెడీగా ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడికి వచ్చి పోయిన వాళ్ళు చాలామంది మళ్ళీ ఆదరించి మళ్ళీ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. పాలిటిక్స్ లోపల బయట నుంచి చూసినంత ఈజీగా ఉండదు, కుట్రలు కుతంత్రాలు డబ్బుతో కొనుక్కున్న వ్యవహారాలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు. ఇప్పుడు మీరెవరు, మీ ఫ్యామిలీ ఎవరు, మీ పిల్లలు ఎవరు మాకు తెలియదు. ఇప్పుడు రాజకీయాలు సీరియస్గా తిరిగితే మీ అపోనెంట్గా ఉండే పార్టీ సోషల్ మీడియా వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళందరూ రోడ్డు మీద తీసుకొచ్చేస్తారు, మానసికంగా దాని కూడా సిద్ధపడాలా? ఈరోజు ఫైట్ అనేది ఫెయిర్గా జరగట్లేదు, అంతా దెబ్బ కొడితే మీరు నిర్వీర్యం అయిపోతారు అని తెలిసి ఆ రకంగా చెప్పుకుంటున్నాడు సిద్ధమా అని చెప్తున్నాను సార్. పాత సామెత ఉంది సార్, అందరు తెలిసింది అది, పళ్ళున్న చెట్లకి రాళ్ళు దెబ్బలు అని చెప్పి. సో అలా అని చెప్పి రాళ్ళతో కొట్టారు కదా అని చెప్పి ఆ పళ్ళు పడిపోయిన తర్వాత మళ్ళీ అది పుట్టకుండా ఉండదు సార్. అంటే ఒక్కసారి మీరు ఏమనుకోకపోతే మీ పూర్తిగా మీ నేపథ్యము అవి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవచ్చా? ప్లీజ్ సార్. అసలు ఏంటి మీరు ఎంతో చదివారు నాకు తెలిసి, బోడిగారి తోట అవును సార్, తెలుసు. మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు, మీ నాన్న ఏం చేసేవాళ్ళు, ఎంతమంది పిల్లలు, ఎలా స్టార్ట్ అయింది? పుట్టి పెరిగింది అక్కడే పాత చెక్ పోస్ట్. సో మా నాన్న లారీ డ్రైవర్, నేను ఆ పాత చెక్ పోస్ట్లో అప్పుడైతే ఎలా వెళ్ళాను, ఇది 2002లో నేను ఎలా వెళ్ళాను హైదరాబాద్కి, ఇప్పటికొచ్చిన అలానే ఉంది అది. జస్ట్ గట్టి వరదలు వస్తే
నా కల్లారు అప్పుడు నేను చూశాను కాబట్టి, నేను చిన్నప్పుడు చూశాను, కొంచెం పెరిగిన తర్వాత చూశాను. కొంచెం ఎక్కువ వాటర్ వస్తే ఇళ్లలోకి వచ్చేస్తుంది ఆ పాపం ఉన్న సాప, ఇది ఆ గిన్నెలు గిన్నెలు తీసుకొని దానిపై నిలబడుకోవటం, ఎవరో ఇంట్లో తల దాచుకోవటం. అంటే బోడి కట్టే కదా, బోడి కడతాడు సార్. వాళ్ళ జీవితాలు నేను చూశాను సార్, వాళ్ళ ఇల్లు కూడా అలాగే ఉంటుంది సార్. నా ఇల్లు కూడా అలానే ఉన్నాను సార్. నేను అక్కడ నేను వచ్చిన పూర్వీకుడుసులేను సార్, అది ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పి నేను దిగుతున్నాను సార్. సో అక్కడ ఈ కాపర్లు ఉంటారు కదా శవాల దగ్గర చేసేది, సో అక్కడ నేను తిరిగాను సార్. అక్కడ చేపలు పట్టేవాళ్ళు, అన్ని వర్గాలను చూశాను సార్. మీరు? నేను సార్ లారీ మెకానిక్ చేశాను సార్. సార్ థర్డ్ క్లాస్కి నేను డుమా కొట్టి అక్కడి నుంచి నా ఆలోచనలన్నీ వేరే వేరేగా ఉండే. ఏదో చెయ్యాలి లైఫ్లో, పుట్టామా పెరిగామా పెళ్లి చేసుకున్నామా పిల్లల కోసం చచ్చిపోయినామా, ఇది కాదు. 10 మందికి ఉపయోగపడాలనేది ఒక ఆలోచన వచ్చింది. అది ఏ సిచ్యువేషన్ వచ్చిందో నేను చెప్తాది. ఆ బోర్డు గారితో ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు అవన్నీ శ్మశానాలన్నీ పోయి అక్కడంతా ఇల్లు వచ్చేసినాయి. మొన్న చూస్తే నేను అరే ఇక్కడ శ్మశానం కదా, నేను ఇక్కడ ఆడుకున్నాను కదంటే అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టున్నారు. నేను షాక్ అయినా ఇది ఎలా బాబు అని చెప్పి, అంటే ఆక్రమణ కూడా ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో అదంతా ఇదైపోయింది. అక్కడ నేను చూసిన వాళ్ళని బీడీలు కట్టుకుంటూ, బీడీలు చుట్టుకుంటూ వాళ్ళకి కరెక్ట్గా ఉద్యోగాలు లేక కరెక్ట్గా లబ్ధి వాళ్ళకి కరెక్ట్గా లేక ఇప్పటికి కట్టుకుంటూ క్యాన్సర్ బాధతో చాలా మంది చనిపోయిన ఉన్నారు. పొగాకు వల్ల చుట్టలు చేసుకుంటూ ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడ బాగలేని. సో వాళ్ళందరినీ నేను చూసి వచ్చాను సార్. నా కళ్ళతో నేను చూశాను సార్. నేను ఎప్పుడు అక్కడ బోర్డుగారితో దగ్గరికి కూర్చునే ఉన్నాను. ఎప్పుడు ఆ టైంలో అక్కడ కూర్చున్నప్పుడు ఒక చిన్నపిల్లడు పరిగేసుకుంటూ వచ్చాడు. వచ్చి 8లో సార్ సార్ చిన్నపిల్లడు బాబు ఉన్నాడు అండి. ఏం బాబు అంటే బాబు పరిగిస్తూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఒక పంది పిల్ల చిన్న బాబుని తినేస్తూ ఉన్నది ఇక్కడ వరకు. సార్ అది చూసి నాకు చాలా ఆ ఏజ్లోనే సార్, నాకు ఎంత సార్ 16 ఎంతో ఉంది, ఆ ఏజ్లో నాకు అసలు చాలా చాలా బాధ వేసింది. ఎవరన్నా పెంచుకుంటారని చెప్పి అక్కడ వదిలేసి ఉంటారు. సో ఆ వదిలేసినప్పుడు ఎందుకంటే అక్కడ మ్యాక్స్ జనాలు తిరుగుతుంటారు, సో అక్కడ వదిలేసి ఉంటారు వాళ్ళు. ఆ వదిలేయటం వల్ల ఎవరు తీసుకోపోలే, అనవసరంగా తను చనిపోయింది పాప. సో దీని అన్నిటికీ ఏంటి, వాళ్ళు ఆర్థికంగా సరిగ్గా లేరు, దానివల్ల ఆ పాప చనిపోవాల్సి వచ్చింది. సో దీటన్నిటికీ డబ్బు కారణం అని చెప్పి నేను ఆ రోజే డిసైడ్ అయ్యి, సో డబ్బు ఎక్కడుందని చెప్పి నేను నాకున్న ఆ నాలెడ్జ్తో 3 ప్లేస్లు ఎంచుకున్నాను సార్. ఒకటి క్రికెట్, సచిన్ టెండూల్కర్ ఇవన్నీ బాగా ఇది ఉన్నారన్నమాట, వాళ్ళు యాడ్లు ఇచ్చేవాళ్ళు. రెండోది పొలిటికల్, మూడోది సినిమా ఇండస్ట్రీ. స్పోర్ట్స్లో మనకు పెద్దగా లేదు కాబట్టి మనకు తెలియదు ఎటు పోవాలి ఏంటో తెలియదు. పొలిటికల్గా అంటే మనకు మనం అంత దాకా చదువుకున్నా మనం చేయగలమా లేదా, బట్ పొలిటికల్ వెళ్ళాలని ఉంది సార్. సినిమా అయితే మనకు ఉంటుంది వద్దొద్దు పొలిటికల్కి వెళ్తాం, ఎందుకంటే పొలిటికల్ వెళ్తేనే ఇవన్నీ మనం సమస్యలు తెలుసుకోవచ్చు, అన్ని సమస్యలు క్లియర్ చేయొచ్చు అని చెప్పి. బట్ అది ఎలా లేదు నాకు దారి తెలియదు. సరే ఫస్ట్ మనం ఒక మన గుర్తింపు ఒకటి తెచ్చుకుందాం, దాని తర్వాత వెళ్దాం అని చెప్పి సినిమా ఇండస్ట్రీ ఎంచుకోవటం జరిగింది. నేను అన్ని దగ్గర తిరిగాను సార్, చెన్నై తిరిగాను, నాకు ఎవరు అక్కడ పిలవలేదు, నాకు కార్డు ఇవ్వలేదు, ఏం చేయలేదు. బాంబే వెళ్ళాను, బాంబే వెళ్తే అక్కడ కూడా నో ఎంట్రీ. తర్వాత ఇంకా హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్కి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ హైదరాబాద్ ఇండస్ట్రీ నన్ను ఆదరించింది. అల్లాదేతో అందరూ ఒక ప్రేమ, మన ఆడియన్స్ కానీ మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరు వీళ్ళందరు లవ్తో ఈరోజు నేను అంతో ఇంతో అల్హమ్దుల్లా సంపాదించుకొని ఐఎమ్ వెరీ గుడ్. ఇప్పుడు 3వ తరగతి మీరు డుమా కొట్టి అన్నారు, ఆ 3rd క్లాస్ తర్వాత ఇంకేం ఇంట్లో తిట్టలేదా ఏమేమి చేయలేదు సార్? దాని తర్వాత సార్ నాకు డైలీ తిట్లే సార్, అసలు ఏం చేస్తావు ఏంటి అంటే నేను ఇంకా చదవలేను, నేను తర్వాత కావాలంటే ఓపెన్గా చదువు, తర్వాత ట్యూషన్స్ అనేది చదువుకుంటాను అంటే మా నాన్న తెలుగు సార్ తెలుగు నేర్చుకోవాలని చెప్పి తెలుగులోకి వెళ్తే అక్కడ పిల్లలు పరిచయం అయినారు అన్నమాట తెలుగులో. సో ఇవన్నీ వేస్ట్ రా, మనం పనికి పోతే 4 డబ్బులు వస్తాయి, మస్తు సినిమాలు గిన్నెలు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఆ రోజు నేను మా నాన్న దగ్గరికి వచ్చి నేను పనికి వెళ్తాను అని చెప్తే, ఏంట్రా ఈ ఏజ్లో ఎందుకంటే లేదు పనికి వెళ్తాను నేను. అప్పుడు మా నాన్న అప్పట్లోనే సరే వాడు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ వాడు బాగుపడితే చాలు అని చెప్పి మా నాన్న లారీ మెకానిక్లో వేసాడు. ఆ లారీ మెకానిక్లో వేసిన తర్వాత ఒక 1 మంత్ చేశాను. అక్కడ కూడా చిన్నగా ఉండలేదు, 1 మంత్ చేశాను, పని వచ్చేసింది. ఏముంది బండి వస్తుంది ఇప్పాలి, దాన్ని బిగించాలి, అది పెట్టాలి, అన్ని చేయాలి, గ్రీజ్ పెట్టి పంపించాలి, అయిపోయింది 1 మంత్లో. ఏం లేదు దాంట్లో, ఇది మన పనికి రాదు అని చెప్పి అక్కడి నుంచి లారీ బోర్ మెకానిక్ అని చెప్పి వెళ్ళాను. అది కూడా నేర్చుకున్నా, దాంట్లో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే నాకు ఎక్కల తృప్తినివ్వాలి మనసు, సరే ఇది కాదని చెప్పి డబ్బులు కావాలని చెప్పి. చిల్లరకి డబ్బులు కదా, ఇంట్లో ఉండవు కదా,
అప్పుడు పోయి నారాతి ఉంటుంది కదా, నారాతిలో వ్యవసాయం. సో ఆ నారాతి వేసుకుంటూ పొద్దున్నే సాయంకాలం వస్తే 30 రూపాయలు ఎంత ఇచ్చేవాళ్ళు, అది తీసుకుని వచ్చి ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ అది తిరిగేసాను. 30 రూపాయలు కూడా తీసుకుని ఏదైతే చేసానో చేసాను, బాగుంది కానీ ఆ లైఫ్, కానీ ఏదో చెయ్యాలి, దీంట్లో మనం ఏం చేయలేము అని చెప్పి అక్కడి నుంచి కలెక్ట్ చేస్తే వచ్చేసాం. ఏదో చేద్దాం అనుకుని మా నాన్నగారికి కాల్ యాక్సిడెంట్ జరిగింది. ఇంట్లో సంపాదించేవాళ్ళు ఎవరు లేరు, లారీలు 2 యాక్సిడెంట్ అయ్యి ఒకటి బోరు ఒకటి షెడ్లో ఉంది. మన మా పెళ్ళి అయింది అక్కకి, సో కొంచెం ఆర్థికంగా లేకపోతే సరే ఏం చేద్దాం అని చెప్పి బేల్దర పనికి వెళ్దాం అని చెప్పి బేల్దర పనికి వెళ్ళాను సార్. మోస్ట్ కూలీ పని, కూలీ పనికి బేల్దర, కూలీ పని బేల్దర కూలీ పనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం మనిషి సుకుమారంగా ఉంటాడు కదా, ఎలా అయితే సార్ లేదు సార్ చేయాలి సార్ తప్పదు తప్పదు. ఎవరు అరే ఇంత పిల్లడు అంతంగా అందంగా ఉన్నాడు కూలీ పనికి వచ్చాడు అని సార్. మీకు ఇంకో హైలైట్ ఏంటంటే నేను ఫస్ట్ పనికి వెళ్ళింది ఎక్కడంటే 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతుంది, నాతో చదివిన పిల్లలు నాతో పాటు ఉన్న ఆ ఏజ్ పిల్లలు అక్కడ 10th క్లాస్ రాస్తుంటే అదే దానికి పైన పని చేస్తున్నాను బేల్దర పని, రాళ్ళు వేసుకుని వెళ్తా ఉన్నా. సో ఆ పిల్లలు ఎలా చూస్తారు వీడు పని చేసుకుంటున్నాడు అని చెప్పి కొంచెం ఆ చూపు కూడా చూసే వాళ్ళు. అప్పుడు కళలో బాగా ఇదైపోయి సర్లే మన తప్పు చేయట్లేదు కష్టపడుతున్నాం ఈ కష్టాన్ని నమ్ముకున్నాం అని చెప్పి ఆ బిల్లర్ పని చేసి ఆ వచ్చే డబ్బులతో అమ్మ నాన్నకి నాన్నకి కొంచెం ఇస్తూ ఇంట్లో ఉంటే సరిపోయింది. ఆ సరిపోతే సరిపోతే సరిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలి లైఫ్ లైఫ్లో అంటే అప్పుడు చిట్టిబాబు గారు దొరకటం అది మళ్ళీ బోడిగడ్ తోట ఏంటి అక్కడి నుంచి మనం వెళ్ళిపోయినాం సార్. మళ్ళీ మళ్ళీ బోడిగడ్ తోటకి వచ్చాం. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ మా అన్న మా అమ్మ వాళ్ళ అంటే పుప్పుకి పుప్పు అంటారు కదా, పుప్పు అంటే అత్తకి అత్త అత్త. సో అత్త వాళ్ళ ఇంట్లో నేను ఇంట్లో నుంచి వాడు పని చేయట్లేదు ఏం చేయట్లేదు తరిమేస్తే అక్కడి నుంచి వచ్చేసాను సార్. వాళ్ళ దగ్గర ఉండి పచ్చి పులుసు ఉప్పు చేప సో అదే తిని ఉండేవాడిని, పనికి కూడా పోయేవాడిని కదా. అక్కడ బీడీలు చుట్టూ లంగర్ చుట్టూ చేస్తుంటే అక్కడ ఉండేవాడిని. అక్కడి నుంచి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్లు చుట్టడం అది పని చేయటం అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చా. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏంటి లైఫ్ ఏంటి తెలియదు. ఆ నా కళ్ళ ముందు అక్కడ సార్ క్యాన్సర్తో చనిపోయి నేను నా కళ్ళార చూశాను సార్. నాతో పిల్లలు నాతో పాటు ఫ్రెండ్స్ సార్ నా కళ్ళ ముందు చనిపోవటం చూశాను. సరిగా ఫుడ్ లేదు, అదే పని వాళ్ళకి ఏం చేయాల్సింది లేదు. అందర బాధ వేసి వెళ్ళి మేము శవాల దగ్గరికి వెళ్ళిపోయాను. శవాల దగ్గరికి వెళ్ళిపోయేది అక్కడ కూడా కుప్ప నూడిస్తారు సార్. అంటే ఈ ధాన్యం ఉండదు సార్, ఆ కుప్ప నూడిచిన తర్వాత ఆ ధాన్యము గోరిమెట్లలో వేస్తారు. ఇటు సైడ్ శవాలు కాలుతుంటాయి, ఇటు సైడ్ గోరిమెట్లు ఉంటుంది, అక్కడ ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంటుంది, అక్కడ ఇవన్నీ వేస్తారు. సో నైట్ ఎవరైనా కాపలా ఇది నైట్ ఎవరైనా ఉంటే చూసుకుంటూ వాళ్ళకి ఒక 30 రూపాయలు ఎంత వస్తారు. సో అక్కడ కూడా కూర్చొని దాని మీదే ఆయన ఏదైతే సమాధి ఉంటే సమాధి తాత ఏమనుకోకు ఎవరో నువ్వు నాకు తెలీదు ఓకే ఏమనుకోకు బస్ నన్ను నువ్వే కాపాడు ఏంటి నా కాపాడు మీన్స్ నువ్వు నాకు కొంచెం ధైర్యంగా ఉండి కొంచెం మాట్లాడుకుందామని చెప్పి ఆయన పేరు ఏదో రాసింటే ఆయన పేరుతో మాట్లాడుకుంటూ బిక్కు బిక్కుగా ఏదైనా సౌండ్ వస్తే ఉండేది. తర్వాత శవాన్ని కాల్చుతున్నప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అది జుమ్మని లేస్తుంది. అది లేచినప్పుడు పడుతుంది, చిన్నపిల్లలు కాస్త తెలియదు కదా అది ఎందుకు లేస్తుందంటే నిజం దయ్యమా కొరి దయ్యమా అనుకున్నాను. అది బేసిక్గా ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నరాలన్నీ బిగించుకొని వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్గా అది పైకి వస్తుంది. అప్పుడు కొడతారు కదా, అప్పుడు కొడతారు. ఆ కొట్టినప్పుడు మళ్ళీ అప్పుడు మీరు కొట్టేవాళ్ళ, నేను 2-3 సార్లు కొట్టా నేను వస్తాను సార్ అని చెప్పి. అప్పుడు డబ్బులు ఇస్తారు వాళ్ళు, డబ్బులు ఇస్తారు సార్. ఎంత ఇచ్చాడు, ఎంత ఇచ్చేవాళ్ళు? అదే 3 రూపాయలు. దాన్ని కూడా అది కూడా చేశారు స్వామి, చెయ్యని వ్యాపారం కాటి కాపరి వ్యాపారం పని కూడా చేశారు ఆయన. సో అది చేసే వాళ్ళు తాత నేను చేస్తానని అంటే సరే అని చెప్పి పాప ఆయన 2-3 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది తీసుకుపోయి బఠానీలు కొనుక్కొని ఆ బఠానీలు తింటూ అవన్నీ కాటి కాపరి చేసే పని అంతా చేసి ఆ స్టైల్లో ఉండి ఒక్కసారి సల్మాన్ ఖాన్కే డైరెక్ట్ చేయడము, కొరియోగ్రఫీ చేయడము, అక్షయ్ కుమార్కి కొరియోగ్రఫీ చేయడము, మళ్ళీ అక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళిపోయారు కదా, అక్కడి నుంచి మళ్ళీ మీరు ఎప్పుడైనా బోడిగడ్ తోటకు వచ్చి అక్కడ తిరిగారా? అదో నేను ఇక్కడే కదా కాటి కాపరిలా చేశాను, నేను ఇక్కడే కదా చేశాను. అప్పుడు ఫీలింగ్ ఏంటి సార్? చాలా హ్యాపీ. అంటే మీ మీద రెస్పెక్ట్ పెరిగి ఉంటారు కదా గర్వం. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అది చూసినప్పుడు నా మీద నాకు చాలా ఆనందం వేసింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఎట్ ఎ టైం అలాగే బాధ వేసింది. ఎందుకని అంటే ఇంకా అలానే ఉండిపోయిందని ఆ ఊరు అలాగే ఉండిపోయింది, ఇంకా అలానే ఉండిపోయింది.
అంటే ఇప్పుడు ప్రభుత్వం నాడు నేడు కింద పాఠశాలలు డెవలప్ చేస్తూ ఉంది, ఖచ్చితంగా ఇప్పుడు ఒక 25 ఏళ్ల కిందట మీ స్కూల్ అలాగే ఉంటుంది కానీ జగన్ సర్కార్ వచ్చిన తర్వాత కొంత డెవలప్మెంట్ జరిగింది కదా పాఠశాలల్ని, అది మీరు ఎప్పుడు అది ఎప్పుడు గుర్తించలేదా అంత? సార్ ఒక మాట చెప్తాను సార్, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు మనం ఒక 10 కిలోమీటర్స్ వెళ్దాం సార్, ఈ 10 కిలోమీటర్స్లో మనం వెళ్ళే 10 కిలోమీటర్స్లో ఎన్ని వైన్ షాప్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ స్కూల్ అని చూద్దాం. సహజంగా వైన్ షాపులు ఎక్కువ ఉంటాయి, అది జగన్ సర్కార్లోనే కాదు కదా, ఇంతకుముందు టీడీపీ సర్కార్, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో కూడా వైన్ షాపులు ఎక్కువ ఇచ్చారు కదా సార్. సార్ నేను ఇక్కడ ఎవరిని ఏలితి చూపెట్టలేదు సార్, అలా ఉన్నదాన్ని అలా ఉండకుండా విద్యని పెంచండి అంటుంది సార్. ఇప్పుడు విద్య గురించి వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను సార్, గవర్నమెంట్ గురించి సార్ బేసిక్గా నా కాన్సెప్ట్, నేను రాజకీయాలు రావటం కానీ అంటే నేను రాజకీయం అంటే ఇష్టం కానీ నేను దాంట్లో సహాయం చేయాలనుకున్న దాంట్లో రెండే సార్ మెయిన్ రీజన్స్. ఒకటి విద్యా వైద్యం ఫ్రీ అవ్వాలి సార్, రాజ్యం కాన్స్టిట్యూషన్ కూడా అంటే సమూలమైన మార్పు తీసుకురావాలని మీ ఆలోచన? ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు సార్ నేను ఒక మాట చెప్తాను కదా సార్, నేను సిస్టమ్ అవ్వాలనుకున్నాను సార్, నేనే సిస్టమ్ అవ్వాలనుకున్నాను కానీ నేను వెంటనే సిస్టమ్ అంటే అవ్వను సార్. సో ఫస్ట్ నేను ఒక సిస్టమ్ దగ్గరికి వెళ్ళి నేను ఒక పార్ట్ అయ్యి దాని ద్వారా నేను కొంచెం ఎదిగి తర్వాత నేను ఒక సిస్టమ్ అయితే అప్పుడు నేను అనుకున్నన్నీ జరుగుతాయి సార్. అంటే సిస్టమ్ అంటే ఖచ్చితంగా నిర్ణయాధికారం రావాలి, నిర్ణయాధికారం అంటే సీఎం కావాలి. డెఫినెట్లీ సార్, సీఎం అవ్వాలనే ఆలోచన ఉంది. ఎస్ సార్, ఎస్ సార్. ఎప్పుడు ఒక చోట అంబేద్కర్ రాసులు మీకు తెలుసు, సో అందరూ ఒక మంచి ప్లేస్లో ఉండాలని చెప్పి. సో అలానే నాకు కూడా ఇప్పుడు నేను ఏముంది సార్, నేను ముస్లిం అంటే ఏం సార్, మైనార్టీ సార్, ఎక్కడెక్కడ మాకు ఉన్నాయి సార్, అంటే మాకు అనట్లేదు, ఐఎమ్ ఇండియన్, నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఐఎమ్ ఇండియన్, నేను ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తాను, ప్రతి ఇళ్లలో కూర్చుంటాను, తింటాను, అందరూ ఒకటే. నేను ఒకటి చెప్పేది, సీఎం అవటం అనేది నాట్ ఓన్లీ మైనార్టీ సార్, బలుగుపడగా ఎవరైనా కూడా సార్ ఆ పొజిషన్లో సీఎంగా నిలబడాలనేది నా ఆశ సార్. ఇప్పుడు నేనున్నాను డ్యాన్స్ మాస్టర్, నా తర్వాత నా పిల్లడు డ్యాన్స్ మాస్టర్, నా తర్వాత నాకు ఇంకోటి డ్యాన్స్ మాస్టర్, అలా వద్దు సార్, నేను డ్యాన్స్ మాస్టర్ అయిపోయింది సార్, నేను ఇంకోటి ఎంకరేజ్ చేస్తే తను డ్యాన్స్ మాస్టర్ తన కుటుంబం బాగుంటుంది సార్, తన ఆలోచనలు పెరుగుతాయి కదా సార్. ఒక బలుగుపడగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఎం అవ్వాలనేది నా ఇంటెన్షన్ సార్. సార్ నాకు ఇప్పటి నుంచి కదా సార్ చెప్పాను కదా సార్, నాకు ఎప్పటి నుంచో నేను సీఎం అవ్వాలనేది అది చాలా ఖచ్చితంగా నాకు బలమైన కోరిక. అది సినిమాల్లో ఒక కామన్ మ్యాన్ సీఎం అవ్వడం చాలా ఈజీ సార్, ఒక్కడు సినిమాలు చూసాం సార్ చాలా చూడాలి సార్, బట్ రియల్ లైఫ్లో చాలా స్ట్రగుల్ ఉంటాయి సార్. ఇప్పుడు కులం ఆ నిచ్చెన మెట్ల సమాజం మనకు ఉంది, కులం అనేది అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరికి నాకు కులం లేదని చెప్తారు కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ కులం ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తుంది సార్. ఇవన్నీ ఈ అడ్డంకులని తీర్చుకుంటూ మీరు ముందుకెళ్ళే పరిస్థితి రావాలని నేను మనసారి కోరుకుంటాను, అది వస్తుందా? కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది సార్, ఆ పెంచుకునే ప్రేమే ఈ కులాలు సార్. ఇప్పుడు నేనున్నాను సార్, నాకు ఎవరు మీరు అనొచ్చు మీకు వేస్తారా మీకు సపోర్ట్ చేస్తారని చెప్పి, వాళ్ళందరూ నన్ను పెంచిన ప్రేమ సార్. నేను ఎక్కడైతే పుట్టానో వాళ్ళ ఇంట్లో ఏదైతే ఉందో రెడ్డీస్ కానీ నాయుళ్ళు కానీ ఏదైనా సార్ ఎవరైతే ఉన్నారో నాకు అందరూ ఒకటే. సో వాళ్ళందరి ఇంట్లో నేను కూర్చొని తిన్నాను సార్, ఇందుగురుపేట కొత్తూరు కానీ ఏడుమేలు కానీ వీళ్ళందరూ కొవ్వూరులు కానీ ఇక్కడంతా మాకు కులాల మతాలు ఏం లేవు. చాలా మంది సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి ఒక రకమైన అపవాదం ఏంటంటే, అంటే నిజాలు కూడా జరిగాయి కాబట్టి, వీళ్ళందరూ పార్ట్ టైమే, జస్ట్ ఇలా వస్తారు, ఏదో చిన్న ఇంటి పేరు పక్కన మాజీ ఎమ్మెల్యే అది ఎమ్మెల్యే మంత్రి అని తెలుగుకుని మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు ఇండస్ట్రీలో అని చెప్పి. బట్ మీరు అలా కాదు కదా, నాకు కన్ఫామ్ అయింది మీరు రండి అని చెప్పినప్పుడు నేను కన్ఫామ్గా ఇప్పుడు కోవూరు నుంచే చేస్తున్నాను అనుకుంటు చెప్తాను. ఏ అంటే ఒకరికి ఫిక్స్ అవ్వట్లేదు ఎనీ ప్లేస్ చేస్తానని నేను డిసైడ్ అయినప్పుడు ఒక్కసారి అడుగు పెట్టానంటే సార్ వెనకపోయే సమస్య లేదు సార్. మీరు మంచి ఆలోచనలతో ముందుకు వచ్చారు, మీ రాజకీయ ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి మనసారి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ జానీభాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్కి జానీభాయ్ కో ప్రెజెంటర్గా లలిత జ్యువెలరీ అండ్ అక్షయ్ హాస్పిటల్ ఉన్నారు సార్. లలిత జ్యువెలరీ అక్షయ్ అక్షయ్ వాళ్ళు మనకేంటంటే ఒక 50,000 రూపీస్ విలువైన ట్రీట్మెంట్ని వాళ్ళు ఫ్రీగా ఇస్తారు ఓకే సార్ అని చెప్పి. కాబట్టి ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఒక 1 వీక్ లోపల, వ్యాలిడిటీ 1 వీకే, మనకి ఇక్కడ ఈమెయిల్ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి వెళ్ళి మీరు ఏమైనా అప్లై చేస్తే ఆ ఈమెయిల్ మీ ప్రాబ్లం చెప్తే మేము ఆ హాస్పిటల్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము. అక్షయ్ హాస్పిటల్, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం, నీడీ పీపుల్స్కు చేరాలి కాబట్టి ఫార్వర్డ్ చేయండి. నమస్తే. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ జాఫర్.